తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మరో పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చింది. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్స్లతో సందడి మొదలు పెట్టింది. ఇక అనుకున్నట్టు రికార్డుల దిశగా కలెక్షన్లు అందుకోవడం స్టార్ట్ చేసింది. ఓవర్సీస్లో తెలుగు రీజనల్ మూవీస్లలో సినిమా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే సరికొత్త షాక్ ఇచ్చిన సర్కారు వారి పాట ఇక ప్రీమియర్ షోల్లో కలెక్షన్లతో కూడా ఎవరు ఊహించని రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమా విడుదల అయినా కూడా ఓవర్సీస్లో ఓ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఆయన ప్రతి సినిమా కూడా అమెరికాలో భారీ స్థాయిలో విడుదల అవుతూ ఉంటాయి. టాలీవుడ్ నుంచి ఓవర్సీస్లో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో మహేష్ బాబు అని చెప్పాలి. మహేష్ బాబు సినిమాలో టాక్తో సంబంధం లేకుండా అమెరికాలో అయితే భారీ స్థాయిలో వసూలను అందుకోవడం ఆయన వైతిగా మారింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే తరహాలో ఓపెనింగ్స్ అందుకునే దిశగా వెళ్తుంది. పరిశ్రమ దర్శకత్వంలో మహేష్ బాబు మొదటిసారి నటించడం ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయింది. దానికి తోడు కీర్తి సురేష్ కూడా మొదటిసారి నటించడం ఒక వర్గం వారికి ఎంతగా నచ్చేసింది. ఇక అన్ని రకాలుగా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తప్పకుండా మొదటి రోజే మహేష్ బాబు సినీ జీవితంలోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని హడావిడి చూస్తూనే అర్థమవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్ షోతోనే ఈ సినిమా సరికొత్త రికార్డులను అందుకునే దిశగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఫైనల్గా సర్కారు వారి పాట సినిమా యుఎస్ఏలో 861కే ఓపెనింగ్స్తో రికార్డ్ క్రియేట్ చేసి విధంగా కలెక్షన్లను అందుకుంటుంది. ఈ లెక్క ఈజీగా 950కే రేంజ్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి ఇది నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డు ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. గతంలో కంటే మహేష్ బాబు సినిమా అత్యధిక డాలర్లను అందుకోవడం విశేషం. ఇక సర్కారు వారి పాట సినిమా తప్పకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా నెవర్ బిఫోర్ అనేలా భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుంది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 124 కోట్లకు పైగా బిజినెస్ అయితే చేసింది. మొదటి రోజు ఈ సినిమా భారీ స్థాయిలో షేర్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ను మహేష్ బాబు ఎన్ని రోజులలో ఫినిష్ చేస్తాడో చూడాలి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల షేరు, 70 కోట్ల వరకు గ్రాస్ వసూలను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.